మన సమాజంలో క్షత్రియులు రాముని తమ వంశానికి మూలపురుషుడుగా చెప్పుకుంటారు. బ్రాహ్మణులు బ్రహ్మదేవుడిని, విశ్వబ్రాహ్మణులు కాలజ్ఞాని బ్రహ్మంగారిని, యాదవులు కృష్ణుని, గౌడ సోదరులు సాక్షాత్ పరమశివుడి గోత్రమైన కౌండిన్య గోత్రాన్ని తమ గోత్రంగా పెట్టుకుని శివుని వారసులైనారు. ఈ విధంగా దైవాలని, దైవాంశ సంభూతులని తమ కులానికి మూలపురుషులుగా చెప్పుకుంటున్నారు. మరి కుమ్మర కులానికి ఒక దైవాంశ సంభూతుడున్నాడని మనం తెలుసుకోవాలి. ఆయనే బ్రహ్మదేవుని కుమారులైన 9 మంది ఉపబ్రాహ్మణులైన ప్రజాప్రతులలో త్రిమూర్తుల అంశలు కలిగిన మహామేధ సంపత్తి కలవాడు, సకల గుణ సంపన్నుడు, దక్ష ప్రజాపతి. ఈయన ప్రజాపతులకే ప్రజాపతి. కృతయుగం ప్రారంభంలో బ్రహ్మదేవుడు జగత్ సృష్టి రచనకు సహాయంగా తన కుమారులని ప్రజాపతులుగా నియమించుకోవాలని తలచి, వారిలో ఎవరు అత్యంత మేధావో తెలుసుకోవాలని 9 మందికి 9 చెరుకుగడలను ఇచ్చి, నేను తిరిగి ఇవ్వమన్న రోజున తిరిగి అలాగే చెరుకుగడని తనకు అందజేయాలని ఆదేశించాడు. దక్ష ప్రజాప్రతి ఆ చెరుకుగడని ఒక మట్టి ముద్దకి మొక్కి ఆ చెరుకుగడని ఆ మట్టి ముద్దపై పెట్టి ఉంచాడు. ఆ చెరుకుగడ ఆ మట్టిలో వేళ్ళూనుకుంది. బ్రహ్మదేవుడు ఒక రోజున తన కుమారులను పిలిచి తాను ఇచ్చిన చెరుకుగడలని ఇవ్వవలసిందిగా కోరగా, ఎవ్వరు కూడా ఆ చెరుకుగడలని అదే రూపంలో ఇవ్వలేకపోయారు. దక్ష ప్రజాప్రతి మాత్రం ఆ మట్టి ముద్దలో నుండి చెరుకుగడని తన తండ్రి ఆదేశించిన విధంగానే సమర్పించాడు. బ్రహ్మదేవులు సంతోషించి మట్టి గొప్పదనాన్ని గుర్తించిన దక్ష ప్రజాప్రతికి ఒక వరాన్ని ప్రసాదించాడు. మట్టితో చేసే ప్రతి వస్తువుల కళలు నిష్ణాతుడై వెలుగొందుతావు అని వరాన్ని ప్రసాదించాడు. అందుకే కృతయుగంలోనే మట్టి యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పి మట్టితో మంచి మంచి కళాఖండాలని, వస్తువులని తయారు చేయటంలో నిష్ణాతుడై కృతయుగంలోనే మన కులవృత్తికి అంకురార్పణ చేసిన మనకు మూలపురుషుడు దక్ష ప్రజాపతి. ఇటువంటి మహనీయునికి సర్వ సృష్టికి మూలమైన లోకమాత, జగన్మాత తానే దక్ష ప్రజాపతికి కూతురుగా పుడతానని వరాన్ని ప్రసాదించింది. ఆ వర ప్రభావమే సతీదేవిగా దక్ష ప్రజాపతికి సాక్షాత్ జగన్మాతే కూతురిగా జన్మించింది. ఈ సతీదేవి యుక్త వయసులో మంగళకారుడైన పరమశివుణ్ణి ఆరాధించి వివాహం చేసుకుంది. అందుకే మన కుమ్మరులు సతీదేవికి ప్రతి రూపాయలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన గ్రామదేవతలకు గుడులను కట్టి మన ఇంటి ఆడపడుచులలాగా భావించి కొలుచుకుంటున్నాము. ఆ అమ్మవారికి సమర్పించే తొలి బోనం కుమ్మరులదే అని ఈ సమాజానికి తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ కలియుగంలో జ్యోతిష శాస్త్రాన్ని శాసిస్తున్న 24 నక్షత్రాలు కూడా దక్ష ప్రజాపతికి కూతురుగా జన్మించి చంద్రుణ్ణి వివాహం చేసుకున్నారు. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన ఆ మహాపురుషుని వారసులం మనం. మన భారతావనిలో ఉన్న అన్ని రాష్ట్రాలలో మన కుల బాంధవులు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నాం. కులాల్, కుంభార, చక్రధారి, కుమావత్, ప్రజాపతి, ఇలా అనేక పేర్లు మన కులానికి ఉన్నాయి. ఈ పేర్లన్నీ మనకు వృత్తిపరంగా ఆయా రాష్ట్రాల భాషలకు అనుగుణంగా పిలుచుకుంటున్నాము. భారతీయులమైన మనం ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనలని భారతీయులే అంటారు, కానీ ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ వారని అనరు. ఎందుకంటే మనలని అంతర్జాతీయంగా భారతీయులుగానే గుర్తిస్తారు. అది మన జాతీయవాదం. మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.